దేవాలయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందనుకోవాలా? చిన్న వయసులో చేస్తుంటే అభినందన దాల్సింది పోయి అతని మీద కొన్ని ప్రతిపక్షాలు గాని కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయండి. దేవుళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాయా? అలాంటి పని చేయాలంటే ఎవరు పడితే ఆ పదవి చేయలేరండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు హిందూ దేవాలయాలకి రక్షణ కరువవుతుంది? ఈ దాడులు ఎప్పట్లో ఆగవా? వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎవరు పెట్టుకోవద్దని చెప్తున్న ఇతర పార్టీలు కానీ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరు కూడా ఎవరు పెట్టుకోవాలి. ఆయన ప్రభుత్వానికి కానీ ఆయనకు కానీ ఒక అతిపెద్ద ఒక మచ్చలా మిగిలిపోయే పరిస్థితి అన్న కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదండి. ప్రతిపక్షాలు వాళ్ళు చేశారుగా, వాళ్ళని ఏమన్నా సెంటు భూమి ఇచ్చేవాడికి ఏమో ఏడుస్తారా, ఇవ్వనోళ్ళేమో గోలగోలు చేస్తారా, అందరికి ఇస్తున్నాడుగా. కార్లో ఉన్న వాళ్ళు, ఐటీఆర్ కట్టేవాళ్ళు, నెలకి 300 పైగా యూనిట్లు వాడేవాళ్ళు, వీళ్ళందరూ నిజమైన నిరుపేదల. ఆ వైట్ కార్డు మీద వాళ్ళ ఆరోగ్యశ్రీ లేదండి, రేషన్ ఇవ్వట్లేదండి, సంక్షేమ పథకాలు రావట్లేదండి. మీరు కొంతమంది భోజనం పెట్టి కొంతమంది భోజనం పెడతలేదు. అసలు దోషులు ఎవరు అనేది గుర్తించలేదు. ఏ కేసులో కూడా దోషికి శిక్ష పడలేదు. వాళ్ళు గుడికి వెళ్ళాలంటే భయం వస్తుంది, ఎందుకంటే ఆ గుడి దగ్గర ఏం జరుగుతుందో. మీ అనుభవంలో మీరు చూసే ఉంటారు చాలా మంది మంత్రుల్ని, చాలా మంది ముఖ్యమంత్రులని, గతంలో ఎప్పుడైనా వరుసగా ఇలాగ అంటే దేవాలయాల మీదే, అది కూడా హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుని దాడులు జరిగిన సందర్భం ఉందా? ఏదో వాచ్మెన్ గురకానా పెడతారు, వాడు 8 గంటలకు నిద్రపోతూ ఉంటాడు, తెల్లారేసా ఏం జరిగిందంటే వాడు ఏం చెప్పలేడు. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒక్కసారిగా అధికార పక్షాన్ని, ఒక మరోపక్క ప్రతిపక్షాన్ని కూడా ఓ కుదుపు కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే వరుసగా ఆలయాల్లో విగ్రహాల మీద జరుగుతున్న దాడులు. అధికార పార్టీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత నుంచి వరుసగా విగ్రహాల మీద జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే ఆలయాలకు పరిరక్షణ కరువైందా అనే ప్రశ్న అయితే రేజ్ అవుతుంది. ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్, సామాజిక కార్యకర్త. వెంకటేశ్వర్లు గారు నమస్తే. నమస్తే సార్. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎప్పుడు ఏ గుడిలో దాడి జరుగుతుంది అనే వార్త వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి రాములవారి విగ్రహం దాడి చేస్తే ఇంకొకసారి సీతమ్మ విగ్రహం దాడి చేస్తున్న పరిస్థితి, అంటే ఇవన్నీ రాజకీయ కోణంలోనే చూడాలి అంటారా, లేదంటే ఆకతాయిలు చేస్తున్న పనిగా తీసుకోవాలా, ఎలా చూడాలి? సార్, నా వయసు 53 సంవత్సరాలు. మరి గతంలో కూడా మేము చాలా వరకు చూసాం కానీ ఇలాంటి సంఘటనలు చూడలేదండి, మా కళ్ళతో చూడలేదు. చెప్పాలంటే దేవుడి విగ్రహాలు కూల్చడం ఏంటండి? అసలు దేవుడి విగ్రహాలు జోలికి వెళ్ళటం ఏంటండి? వీళ్ళు ఇవాళ కొత్త ప్రభుత్వాలు వచ్చినా పాత ప్రభుత్వాలు వచ్చినా దేవుడి విగ్రహాల జోలికి ఎవరు వెళ్ళలేదండి. దేవుడి విగ్రహానికి దేవుడితో పోటీ పడే స్థాయి సామాన్య మానవుడికి కానీ, సామాన్య భక్తుడికి కానీ ఎవరికి లేదండి. దేవుడితో మనం పోటీ పడే స్థాయి కాదండి. దేవుని ఆరాధించే విధంగా భక్తులందరూ ఉన్నారు, ప్రజలందరూ ఉన్నారు. ఎవరి మతాన్ని వాళ్ళు ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, వాళ్ళ దేవుని వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు, వాళ్ళ మతాలను వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు తప్ప, ఈ మధ్యకాలంలో అసలు అమ్మవారి విగ్రహాలు కానీ, మరి అనేక చోట మరి మండపము కానీ, అలాగే ఈరోజున బస్టాండ్లో విగ్రహాలు పాలగొడతాం కానీ, ఇవన్నీ చూస్తుంటే అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది? అసలు ప్రజలు ఆందోళన చెందుతున్నారండి, ముందుగా దేవుళ్ళతో పోటీ పడుతున్నారు ఏంటి అని చెప్పని. ప్రభుత్వంలో ఆ పార్టీ చేసిందా, ఈ పార్టీ చేసిందా, వాళ్ళు చేసిందని కాదండి అది. ఎందుకంటే రక్షణకు దేవుడికే రక్షణ లేనప్పుడు ఒక సామాన్య మానవుడికి రక్షణ ఎక్కడ ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. సామాన్య మానవుడు ఎప్పుడైతే ధైర్యంగా సమాజంలో తిరగగలుగుతాడో అప్పుడే సామాన్య మానవుడికి రక్షణ ఉంటుంది. దేవుడు కూడా రక్షణ లేకుండా ఉండే విధంగా ఈరోజు జరుగుతుందండి. ఏంటంటే చాలా అగౌరవపరిచే విధంగా, దేవుణ్ణి మనం కించపరిచే విధంగా ఉందండి. ఇవాళ మతద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఒక్కొక్క దేవునికి ఒక్క విధంగా రెచ్చగొట్టే విధంగా మనుషులు చేస్తున్నారు. ఇవాళ వాస్తవంగా కొన్ని సంఘటనలు ఏంటంటే, ఇవాళ ఆగతాయిలు చేస్తున్నారా లేకపోతే ఎవరైనా కావాలని చేస్తున్నారా అనేది కూడా పోలీసులకు కూడా అంతుపడతలేదండి. వాస్తవంగా చెప్పాలంటే పోలీసులు కూడా ప్రతి గుడికి కూడా సీసీ కెమెరాలు ఉంటాయండి. ఒకవేళ సీసీ కెమెరాలు లేకపోయినా కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో సీసీ కెమెరాలు ఉంటాయండి. నిఘా విభాగం, వాళ్ళ పోలీసు నిఘా విభాగం బాగా పరిశీలన చేసి లోతుకెళ్ళి ఆలోచిస్తే
ఎవరైతే ఈ దొండగులు ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దొంగతారని వాళ్ళ పోలీస్ యంత్రాంగం కూడా చాలా ముందుకు వచ్చిందని ఎందుకంటే మనుషులు కాకుండా ఈ విధంగా దేవుని విగ్రహాల మీద కూడా దాడులు చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారని వాళ్ళకి అంతు పట్టకుండా ఉండే పరిస్థితిలో ఉంటే ఇవాళ రాష్ట్ర డీజీపీ గారు ఒకే నిర్ణయానికి వచ్చారు దేవుళ్ళు కూడా సీసీ కెమెరాలు కూడా చూసి ప్రతిష్టమైన బందోబస్తు చేయండి ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా విధంగా చూడమని చెప్పి రెండు రోజుల నాడు వారు పేపర్ ప్రకటన ద్వారా తెలియజేశారు కానీ దేవుళ్ళ జోలికి ఏ మతం వారైనా ఏ కులం వారైనా సరే దేవుళ్ళ జోలికి వెళ్ళకోకుండా మత ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండాలని చెప్పి మా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం అండి ఎందువల్లంటే దేవుళ్ళు లేదు ఎవరు లేరండి ఎవరు మతాన్ని వాళ్ళు పూజించుకుంటారు ఎవరు దేవుని వాళ్ళు ఆరాధించుకుంటారు ఆ దేవుళ్ళతో పోటీ ఏంటండి సృష్టికర్త బ్రహ్మ లాంటి వాళ్ళు కూడా సృష్టికర్త దేవుళ్ళ వాళ్ళతో మనం పోటీ పడుతున్నామంటే ఎంత ఆలోచిస్తాను ఇదంతా కూడా ఒక సామాజిక కార్యకర్తగా నాకుండా అభిమాన అనుభవంతో చెప్తున్నాను అండి ఇది ఆకతాయిలు కావాల్సింది అయితే ఇక్కడ వెంకటేశ్వర్లు గారు రాజకీయ కోణంలో చూసినప్పుడు దేవుళ్ళని అడ్డు పెట్టుకుని రాజకీయ పార్టీలు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాయా ఆ యాంగిల్ అన్న చూడొచ్చా ఒకప్పుడు బైఫర్కేషన్ రాష్ట్ర విభజన కాకముందు తెలంగాణలో కూడా ఒక పార్టీ వారు ఒక బీజేపీ పార్టీ వారు మత ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అనేక గొడవలు నరుక్కుంటాళ్ళు చంపుకుంటాలు జరిగాయి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అలాంటి రేవండి రెచ్చగొట్టే ప్రాంతాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు లేరండి ఎవరి పార్టీ యొక్క మనోభావాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎవరి పార్టీ యొక్క సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఇది వైసీపీ వారు చేశారా తెలుగుదేశం వారు చేశారా జనసేన వారు చేశారా అనేది ఎవ్వరం కూడా అది కాదండి ఇవాళ కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ పార్టీ వాళ్ళే చేశారంటున్నారండి వైసీపీ పార్టీ వాళ్ళు చేశారని ఒక నిరూపణ ఇచ్చండి మీరు వైసీపీ పార్టీలో పలానా వ్యక్తి చేశాడండి వైసీపీ పార్టీలో పలానా లీడర్ ఇలా మత ద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పి మీరు నిరూపించండి నిరూపిస్తే పోలీసు వారు ఎవరిని వారిని కూడా వదిలే పనిలేదు న్యాయస్థానాల పని న్యాయస్థానాలు చేసుకుంటాయి కోర్టుల పనులు కోర్టులు చేసుకుంటాయి అంతే తప్ప ఎవరిని కూడా ఇవి చుట్టాలు కాదండి చట్టం చుట్టం కాదండి ఎవరికి కూడా అందరికీ సమానం పోలీసు వారికి కూడా ఒక కోణంలో చూస్తున్నారు అనుకుంటారు తప్పండి పోలీసు వారు వారి బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తుంటారు ఎవరిలో కూడా ఒప్పుకోరు వాళ్ళు అనే కృష్ణా జిల్లా సంఘటన చూడండి వైసీపీ ప్రభుత్వం వాళ్ళే మరి వైసీపీ నాయకుల మీద దాడి చేశారుగా అది ఉదాహరణ తీసుకోండి మీరు వాళ్ళు వైసీపీ వాళ్ళే చేశారనుకోకుండా మీరు ఆలోచించండి మీరు వైసీపీ వాళ్ళే చేశారనేది ఉద్దేశించుకుంటే తెలుగుదేశం వారు పట్టుకోండి ఇదిగోండి నేను చూపించండి అప్పుడు వాళ్ళని తప్పకుండా సాధించుకుంటారు అంతే తప్ప పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధానం ఉండి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు వాళ్ళు గుడికి వెళ్ళాలంటే భయం వస్తుంది ఎందుకంటే ఆ గుడి దగ్గర ఏం జరుగుతుందో గుడిలో ఏమైనా ఇబ్బందులు వస్తాయని చెప్పి దేవస్థానాలకు కూడా వెళ్తున్నారు ఇవాళ కరోనా టైంలో కూడా ఇప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు ఈ బయటకు వచ్చే టైంలో కూడా ఈ గుళ్ళు దగ్గర ఈ విధంగా ధ్వంసం విధ్వంసం చేస్తుంటే భయాందోళన చెందుతున్నారు అసలు బస్టాండ్లో అంతమంది ప్రజలు తిరిగే చోట ఒక చిన్న గుడికి రక్షణ లేదని అనుకునేటువంటి కరెక్ట్ అక్కడ ఆటో డ్రైవర్లు ఉంటారండి ఆర్టీసీ డ్రైవర్లు ఉంటారు ఆ చుట్టుపక్కల మన పరిసర ప్రాంతాల్లో కొన్ని షాప్స్ కూడా ఉన్నాయండి అక్కడ ముందుగా సీసీ కెమెరా ఉండాలా లేదా బస్టాండ్ మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉంటాయండి ఆ యొక్క దుర్గ సంఘటన చేసుకుని వెళ్ళేటప్పుడు ఆ సీసీ కెమెరాలు ఎవరో ఒకరు దొరుకుతారు కదండి మరి ఆ విధంగానే పోలీసులు వాళ్ళ కోణాల్లో వాళ్ళు ఈరోజు కూడా బస్టాండ్కి వెళ్ళి వాళ్ళ కోణాలు వాళ్ళు ఆలోచిస్తున్నారు పోలీస్ శాఖను తప్పుకోవాల్సిన అవసరం లేదండి వాళ్ళు ఎన్ని చేస్తారండి ఇవాళ రాష్ట్రం 13 జిల్లాల్లో ఉంటే ఒక 50 వేల మంది పోలీసులు వేసుకోమనండి 500,000 మందికి 50,000 మంది పోలీసులు సరిపోతారండి మనం కూడా సివిల్ పోలీసులా కష్టపడాలండి మనం కూడా మంచి వ్యక్తిగా సమాజంలోకి వచ్చి పోలీసు సేవ చేసి పోలీసు దగ్గరగా ఉండే విధంగా ఉంచి ఇలాంటి దొంగతనాలు కానీ అరాచకాలు చేయవు మీరు కూడా ప్రజల్లోకి రండి మంచి వ్యక్తిగా ఉండి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రజలకు సమాచారం అందించండి వాళ్ళు కూడా మీకు తొందరగా వస్తారు మీరు చూసి చూడనట్టు వదిలేసేస్తే పోలీసులు ఎంతమంది కానీ సర్వీస్ చేయగలరు చెప్పండి అసలు పోలీసులు చేయగలరండి 500,000 మందికి 50,000 మంది పొందో 1,00,000 మంది పోలీసులు 2,00,000 చేయగలరండి మనలో కూడా రావాలండి మనం కూడా దేశ సేవ చేయాలా సర్వీస్ చేయాలా వెంకటేశ్వర్లు గారు ఇక్కడ ఈ ఆలయాల మీద జరిగిన దాడులు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్ని హిందువులకు చెందిన ఆలయాల మీదే దాడులు జరుగుతున్నాయి అంటే హిందూ దేవాలయాలను పరిరక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందనుకోవాలా కేవలం హిందూ ఆలయాలే టార్గెట్ అయ్యాయా ఈ దాడులు చేసే వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే అండి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయండి హిందూ దేవాలయాలు ఏంటంటే అంటే క్రిస్టియన్ దేవాలయం మీద జరగలేదా లేదా చర్చి మీద జరగలేదా మసీద్ మీద జరగలేదంటే వాస్తవంగా వాళ్ళ యొక్క దేవాలయాలకి సీసీ కెమెరాలు ఉంటాయండి
వాళ్ళ దేవాలయాల్లో మనుషులు ఉంటారండి. క్రిస్టియన్ వాళ్ళ దాంట్లో ఎప్పుడు కూడా ప్రార్థన జరుగుతుంటే ఫాదర్ గారు ఉంటారు. ముస్లింస్ ప్రార్థనా మందిరంలో ముస్లింస్ కొంతమంది ఉంటారండి అక్కడ, ఫాదర్ చర్చి ఫాదర్స్, అలాగే ముస్లింస్ ఫాదర్స్ ప్రార్థన వాళ్ళు మతస్థులు ఉంటారండి. కానీ ఇక్కడ హిందూ దేవాలయాల్లో మన హిందువులు ఎవరు ఉండవండి. ఏదో వాచ్మెన్ గోర్ఖానా పెడతారు, వాడు 8 గంటలకు నిద్రపోతూ ఉంటాడు, తెల్లారేసా ఏం జరిగిందంటే వాడు ఏం చెప్పలేడు. వాళ్ళకంటూ మన హిందూ దేవాలయాల్లో పెద్ద పెద్ద దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ చిన్న చిన్న దేవాలయాల్లో సీసీ కెమెరా లేదండి. ఇప్పుడు సుప్రీంకోర్టు గోల్డ్ లైన్స్ కూడా ఏమిచ్చిందంటే, ప్రతి పోలీస్ స్టేషన్ కానీ, ప్రతి దేవాలయాల కానీ, ప్రతి కార్యాలయాల కానీ సీసీ కెమెరాలు విత్ఇన్ 15 నుంచి 20 రోజులు ఏర్పాటు చేయమని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఇవాళ అందరికీ కూడా అన్ని చోట్ల కూడా పోలీసు కానీ రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ దేవాలయాలకు కూడా ఆయిస్తుంది. అయితే ఇక్కడ మతోద్దేశాలు హిందూ దేవాలయాలు రెచ్చగొట్టే విధంగా ఏమైంది ఉందంటే, మరి ఈ విధంగా హిందూ దేవాలయం మీద టార్గెట్ చేస్తున్నారంటే మరి ఏ మతస్థులు దాడి చేస్తున్నారు అనేది అది పోలీసుల యొక్క విచారణలో తేలాలి. ఇప్పుడు నేను హిందూని అయ్యుండి క్రిస్టియన్ దేవాలయం వాళ్ళు చేశారా, ముస్లిం దేవాలయం చేశారని అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. వెంకటేశ్వర్ల గారు, మనం ఆధారాలు లేకుండా వేరే మతస్థుల మీద అభాండాలు వేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని మనం వేరే ఆలయాల గురించి మన ప్రస్తావన కూడా అనవసరమని నా ఉద్దేశం. కాకపోతే హిందూ ఆలయాల గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మీరు, మీకు తెలిసే ఉంటుంది, మన రామతీర్థం ఘటన చూస్తే మీరన్నట్టు చిన్న చిన్న ఆలయాల్లో సీసీ కెమెరాలు లేవు. ఆ రామతీర్థంలో అక్కడ కూడా 29వ తేదీన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాము అని వాళ్ళు రెడీ అవుతున్న టైంలో 28న ఈ దాడి జరిగిపోయింది. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక కుట్రపూరితంగానే దాడులు జరుగుతున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటువంటివి చూస్తున్నప్పుడు ఎంత ప్రీ ప్లాన్డ్గా లేకపోతే రేపు కెమెరాలు పెడతారనగా ఈరోజే దాడి ఎలా జరిగిందని అనుకోవాలి? రామతీర్థంలో 29నే పెడదామని చెప్పి 28నే చేయటం అనేది ఒక ప్లాన్ ప్రకారం జరిగిందండి. అది ఎవరు చేశారన్నది పోలీస్ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు తేర్చాలి. ఎందుకంటే దాని మీద చాలా వరకు కూడా చాలామంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. అరే ఇంతలా గుడికి, ఇంతలా పేరు గల ఊరికి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగిందని చెప్పి అన్నాడు. ఇవాళ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా మేము సలహా చేసేది ఏంటంటే, గుడికి రక్షణ కావాలా, బడికి రక్షణ కావాలా, ప్రజలకు రక్షణ కావాలనే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా అప్లికేట్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏమంటే స్పందించి ఈ సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా విధంగా, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కాకుండా ఎమ్మటే ముఖ్యమంత్రి గారు ఒక సిఫార్సు చేసి హిందూ దేవాలయాలకి, హిందూ మతానికి, అన్ని మతాల వారికి కూడా రక్షణ ఇచ్చేసే విధంగా పోలీస్ యంత్రాంగానికి ముందుకు తీసే విధంగా వారి యొక్క ఆర్డర్ పాస్ చేయాలని చెప్పి, ఈ సంఘటనలు జరుగుతుంటే చాలామంది కూడా వైఎస్ఆర్ పార్టీ చేసిందండి, మన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతం కదా ఆయనే చేయించి ఉంటాడని, తప్పండి. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రామతీర్థంలో పడగొట్టమంటాడండి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క పార్టీలో గుడిని ధ్వంసం చేయమంటాడండి. ఆయన అన్ని మతస్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాములు వారి విగ్రహం పగలగొట్టమంటే ఆయన కలిసి వచ్చేది ఏముంటుంది? ఆయనకి ఏం లాభం చేకూరుద్ది? ఆయన ఎందుకు అంటారు? ఏమండి, రాములు వారు, సీతమ్మ వారు కూడా అడవిలో వనవాసం చేసి అనేక ఇబ్బందులు పడి వచ్చిన వ్యక్తి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక ఇబ్బందులు పడి అనేక కేసులు ఇరుక్కుని నేను నిస్వార్థంగా బయటకు వస్తానని చెప్పని ఒకసారి అవకాశం ఇవ్వమంటే, ఇవాళ 150 సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి, ప్రజల్లో స్పందన వస్తూ ఇవాళ ప్రజలకు మమకారం పంపుతూ ముందుకెళ్తున్న వ్యక్తి అని అతను. అలాంటి వ్యక్తి గుళ్ళు పడేయండి, బళ్ళు పడేయండి, మసీదులు పడేయండి అని మత ఉద్దేశాలు చేసే వ్యక్తి కాదండి. ఇవాళ మనవాళ్ళందరూ అనుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు పని పాట ఉండదండి. ఇవాళ యంత్రాంగము, పరిపాలన, ప్రజలకు ఏం కావాలి, ఆ ప్రజలు ఏమేమి అవకాశాలు ఇస్తే వాళ్ళు నాకు ఆనందంగా చూస్తాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎక్కడ వస్తుంది నాకు అని చెప్పి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పరిపాలన, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటే దాడులు చెయ్యమని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పరు, అది 100కి 1000% నేను కూడా ఏకీభవిస్తాను. కానీ దాడులు జరగకుండా పరిరక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద లేదా? ఉందండి, ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఇప్పుడు హిందూ దేవాలయాల మీద పరిరక్షణ కమిటీ అనేది ఒక నిస్వార్థమైన మనుషులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ హిందూ పరిరక్షణ కమిటీ ఉందో ఊడిందో అంతకుముందు వదిలేసేయండి. ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద మంచివాళ్ళతో, అన్ని కులాలతో సంబంధించిన వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేసి హిందూ దేవాలయాల మీద కానీ, ముస్లిం దేవాలయాల మీద కానీ, క్రిస్టియన్ దేవాలయాల మీద కానీ దాడులు జరగకుండా, విధ్వంసాలు జరగకుండా ఒక పరిరక్షణ కమిటీ వేసి ఆ పరిరక్షణ కమిటీకి అధికారాలు ఇచ్చి ముందుకెళ్లే విధంగా ఉంటే ఇలాంటి దాడులు జరగవండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరు కూడా బ్లేమ్ చేయరు. ఎందుకంటే ఒక కమిటీ వేశారు, వాళ్ళ పనులు చేస్తున్నారు,
ఏదైనా రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ ఇస్తే ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, లేదా రాష్ట్ర డీజీపీ గారు తీసుకుంటారు. ఆ విధంగా ఉంది కదప్ప. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టకూడదండి. ఇవాళ మంత్రి గారు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఆయన కష్టపడుతున్నాడు అండి. వాళ్ళు చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. దేవాసాయ శాఖ అనేది దేవుడితో సమానం అండి. అలాంటి పని చేయాలంటే ఎవరు పడితే ఆ పదవి చేయలేరండి. దేవుడి దగ్గర సన్నిధిలో ఆ శాఖకు మంత్రిగా ఉండి ఆయన ఇప్పటివరకు వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా సరే ఇప్పటికీ నిందితుల్ని అసలు దోషులు ఎవరు అనేది గుర్తించలేదు. ఏ కేసులో కూడా దోషికి శిక్ష పడలేదు. ఇంకా అసలు దోషులు గుర్తింపు అందుకే కదా ఆయన ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీద తీసుకొస్తుంది టీడీపీ. ఆయన బాధ్యత వహించాలా అవసరం లేదంటారా దేవాదాయ శాఖ? సార్ చెప్తాను సార్, వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం వారు ఇప్పుడు ఇంట్లో దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని కాకుండా పోలీసు వారు రిపోర్ట్ చేస్తే వాళ్ళు క్లూస్ టీమ్స్ డాగ్ స్పాట్స్ అనేక రకాల మూడు నాలుగు కోణాలు ఆలోచించి ఆ దొంగను పట్టుకుంటారు. రాత్రి రాత్రి విగ్రహాలు పాల్గొట్టిన వాళ్ళు పట్టుకుంటే ఆ మంత్రి ఏమైనా రోడ్డు ఉంటే కూడా పట్టుకుంటాడండి. పోలీసు వారికి చెప్పారు, పోలీసు వారికి ఒక టైం ఇస్తారు, దాని ప్రకారం వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళల్లా కాకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళంతా ఆలోచించి దీన్ని ఏం చేయాలో ఆలోచించుకుంటారు. కానీ తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన మీద పద్దాక నువ్వు మంత్రి పనికిరావు, నువ్వు భద్రత చేసేయాలి, ఏంటంటే మంత్రి పనికి ఈ మంత్రి కాదు ఇంకో మంత్రి చేస్తాడండి. ఏమైంది, దేవుడి శాఖ అనేది అందరు చేయలేరు సార్. తన నిష్ఠ, భక్తి, దైవం అన్నీ ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు దేవసాయ శాఖ చేయలేరండి. నేను దాదాపు 10 మంది దేవాదాయ శాఖ మంత్రులు చూశాను, వాళ్ళు నిష్ఠగానే చేశారు. వెల్లంపల్లి గారు దైవపర్వం సమానమైన వ్యక్తి అండి. ఆయన తప్పుడు మనిషి ఏం కాదు, అనేక రకాల కష్టపడి వచ్చి దేవుడు అంటే సమానం ఉంటాయి. అంతేగాని పద్దాక ఆయన భర్తలప్ చేయండి అంటే ఇప్పుడు మీరేదన్నా ఉందండి, ఒక తప్పు చేశారు వేరే పార్టీ వాళ్ళు, చేయంగానే భర్తలప్ చేసేస్తారా? వాళ్ళని డిస్మిస్ చేసేస్తారా? వాళ్ళు అరెస్టులు చేసేస్తారా? పోలీసు వారికి ఒక తప్పు జరిగిందని తెలిస్తే వాళ్ళు వినిచారణ చేస్తారు, విచారణ చేసి మాట్లాడతారు తప్ప ఒకేసారి అరెస్టులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రంలో అందరూ అరెస్ట్ చేసుకెళ్ళాలి, జైళ్ళు జాలో, న్యాయస్థానాలు జాలో. ఈలోపు కరోనా 3 కరోనాలు అయిపోతాయి. అయితే ఇక్కడ వెంకటేశ్వర గారు, మీ అనుభవంలో మీరు చూసే ఉంటారు చాలామంది మంత్రుల్ని, చాలామంది ముఖ్యమంత్రులని, గతంలో ఎప్పుడైనా వరుసగా ఇలాగ అంటే దేవాలయాల మీదే, అది కూడా హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుని దాడులు జరిగిన సందర్భం ఉందా, లేదంటే ఇదే బాగా ఇప్పుడే జరుగుతుందా? ఒకవేళ అదే కనుకంటే ఎందుకు రాజకీయాల కోసం, ఎవరైనా రాజకీయ ప్రలోభాల కోసం ఇటువంటి దాడులు చేస్తున్నారు అని అనుకోవచ్చా? అయితే ఇలాంటి సంఘటనలు జరగలేదు సార్. నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, మరి చెన్నారెడ్డి గారు కానీ, అనేక మంత్రులు జలగల వెంకటరావు గారు కానీ, మా రాజశేఖర రెడ్డి గారు, అనేక మంత్రుల్లో ముఖ్యమంత్రుల దగ్గర చూసా కానీ ఇలాంటి సంఘటనలు జరగలని, గత ప్రభుత్వాలు జరిగితే చిల్లరమ్మల కానీ ఇప్పుడు మరీ విపరీతంగా జరుగుతున్నాయి దాడులు. అసలు విజయవాడలో ఏంటంటే నడిబొడ్డు రాజధానికి దగ్గర ఉన్న విజయవాడ నగరంలో ఇలాంటి సంఘటన విధ్వంసం జరగటం అంటే ఇక రాష్ట్ర 13 జిల్లాల్లో కూడా మాకు రక్షణ లేనట్టుగా ప్రజలు భావిస్తారు. విజయవాడలో జరిగింది, రేపు ఇంకో చోటు జరగదా, ఇంకో చోటు జరగదని బాధపడుతున్నారండి కొంతమంది. అందుకని అంటే దేవాలయాలకు రక్షణ ఇవ్వమంటున్నాము. ఇంకోటి అంటే పార్టీలుగా ఇవాళ తప్పండి, ఆ పార్టీ వాళ్ళు చేశారు, ఈ పార్టీ వాళ్ళు చేశారు అనేది తప్పు. ఇది చేసేది దొండగులండి వాళ్ళు. ఏంటంటే మీరు నమ్ము నమ్మండి, నిన్న మీరు ముఖ్యమంత్రి గారు వినే ఉంటారు, ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కరెక్ట్గా ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టదలిచారో అదే టైంలో దేవాలయాల్లో విగ్రహాల దాడులు జరగడం, అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం. ఆయన నిన్న దాదాపు ఒక 9 10 ఎగ్జాంపుల్స్ చెప్పారు ఏ ఏ టైంలో ఎక్కడ దాడులు జరిగినాయి. అదే టైంలో ఈయన నాడు నేడని ఒక బడి కార్యక్రమం లేదా అమ్మఒడి ఏదో కార్యక్రమానికి ఈయన శ్రీకారం చుట్టడం, అదే టైంలో అక్కడ విగ్రహాల మీద దాడి జరగడం, ఇది పబ్లిసిటీ వస్తుంది అనుకునే టైంకి ఇది పక్కకు పోయి అది తెర మీదకి రావడం, అది మీడియాలో వైరల్ అవ్వడం. ఓకే, అది ఏ మీడియా చేస్తుంది, అది ఎల్లో మీడియా చేస్తుందో ఏంటి అనేది పక్కన పెడితే, అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే నిన్న ఇవన్నీ. అది చూసినప్పుడు రాజకీయ కోణంలో ఏమన్నా దాడులు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి. ఏమండి, నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ కూడా నేను చూశాను, ఒక మంచి పని చేద్దామని చెప్పి ఆయన ఉద్దేశంలో ఉంది. ఇవాళ నవరత్నాలు అనే పథకంలో అన్నీ కూడా ఫుల్ ఫెడ్జ్డ్గా దాదాపు 60-70% చేసుకుంటూ వస్తున్నారు. నిన్న ఈ గుడి దాడుల గురించి అన్నీ కూడా మాట్లాడుతుంటే ఒక మంచి పని చేసేటప్పుడు వెనకలాగుతున్నారు. ఎందుకంటే ఈయన ఏదో ఒక విధంగా దెబ్బతీయాలా, రాజకీయంగా దెబ్బతీయాలా, ఈయన ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇతర పార్టీ వాళ్ళు
కాసు కూర్చున్నారండి. నిన్న ప్రెస్ మీట్లో నాకు చూసిన దాన్ని బట్టి అర్థమైన దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఆయన ఒక సీఎం గారు ఆవేదన చూస్తే మీరన్నట్టే ఉందిలే అర్థమవుతుంది అలాగే ఉంది. మాకు మంచి పని చేద్దామంటే ఏంటికు నేను ఇన్ని గంటలు కష్టపడుతున్నానే ఇంతంత డబ్బు తీసుకొచ్చి ఈ ప్రజలకి ఈ విధంగా సౌకర్యాలు చేస్తున్నానే అమ్మఒడి కానీ విదేశీది కానీ మరి అనేక పనులు కానీ 10,000 డాక్రా మహిళలు కానీ లారీ డ్రైవర్ కార్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ రజులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ వీళ్ళందరికీ ఎంత డబ్బు ఇస్తుంటే నేను ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఈ విధంగా ప్రతిపక్షాలు ఎందుకు ఈ విధంగా నన్ను వెనకలాగుతున్నాయి ప్రతిపక్షాలు ఎందుకు నన్ను ఈ విధంగా ముందుకు ముందునే ముందుకెళ్ళకుండా చేస్తారని చెప్పి అంత మానో నేను నిన్న ప్రెస్ మీట్లో మనోవేదన కూడా ఉందండి ఆయనకి చెప్పాలంటే అదే అండి అందువల్లండి ప్రతిపక్షాలు చేస్తున్నాయా ఉత్తరపక్షాలు ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి అనే ముద్ర వేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా అలా ఏమన్నా అనుకోవచ్చు ఏమండి ఇప్పుడు హిందువులు ఉన్నారు సార్ క్రిస్టియన్ మతం తీసుకున్నారు సార్ కొంతమంది హిందువులే పిల్లలు పట్టబోతే ముస్లిం పేర్లు పెట్టుకుంటారండి ఉంటారు కన్వర్టెడ్ రిలీజియన్స్ అనే చాలా మంది ఉన్నారు మన మన మధ్యలో ఆయన స్వస్థ హిందూ సార్ ప్లస్ వాళ్ళ మతం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కన్వర్టెడ్ అనేవన్నీ ఏదైనా కానీ ఆయన ఏమన్నాడు అన్ని కూడా వెళ్తున్నాడుగా ఇప్పుడు ఆయన చర్చికి మసీదుకి వెళ్ళట్లేగా సార్ అన్ని చోట్లకి వెళ్తున్నాడుగా అన్ని దేవుళ్ళు పూజిస్తున్నాడుగా కానీ మనమే అంటున్నాం నువ్వు ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు సంతకం పెట్టు లేదా ఇది పెట్టు అది పెట్టు అంటావు ఏంటండి సంతకాలు పెట్టేది అసలు దేవుడి దగ్గరికి వెళ్తా సంతకం పెట్టాలా సార్ మనం దేవుడిని నిన్ను రమ్మంటున్నాడు నా ఆశీర్వాదం ఇస్తాను నా దేవుణ్ణి దీవిస్తాను అనే అంటే చెప్పానంటే నిన్న పులివెందులు వెళ్ళారు సార్ మసీదులోకి వెళ్తారు వాళ్ళ ఆచార ప్రకారం వారి ప్రార్థన చేస్తారు చర్చికి వెళ్తారు వాళ్ళ ఆచార ప్రకారం చేస్తారు హిందూ దేవాలయాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రులు వెళ్ళలేదండి అన్ని చోట్లకి వెళ్ళారుగా ఈ ఒక్క ముఖ్యమంత్రి ఈయన క్రిస్టియన్ మతం తీసుకున్నాడండి అందుకనే ఈ రాష్ట్రం అంతా అలకలోన చేసేస్తున్నాడు ఈ రాష్ట్రం అంతా పాడు చేస్తున్నాడంటే తప్పండి అది మాట్లాడే మాట మనం మాట్లాడకూడదు అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆందోళన సృష్టిస్తాడండి కష్టపడి వచ్చి 15 సంవత్సరాలు హైకోర్టు కూడా క్లారిటీ ఇచ్చేసిందిలేండి హైకోర్టు కూడా ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అవసరం లేదని చెప్పి తాజాగా క్లారిటీ ఇచ్చేసింది సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏం లేదు అనేది డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇచ్చేసింది క్లారిటీ కాకపోతే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు విమర్శలు అయితే ఇంకా అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఓకే అవి మామూలే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు హిందూ దేవాలయాలకి రక్షణ కరువు అవుతుంది ఈ దాడులు ఇప్పట్లో ఆగవా అనేదే కదా ఇక్కడ అండ్ వాస్తవంగా చెప్పాలంటే యువ ముఖ్యమంత్రి అండి యువ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలలోపు ఉన్న ముఖ్యమంత్రి మనకెక్కడ చేశారండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చేయలే ఇవాళ అబౌ 50 ఓళ్ళు ముఖ్యమంత్రి చేశారు తలకాయ పండిపోయిన వాళ్ళు ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు నడిచేళ్ళు ముఖ్యమంత్రి చేశారు ఈయన ఏంటంటే చిన్న వయసు అనే దానికి ఈ సీనియర్లు ఉన్నారు చూడండి కొంతమంది తల పడిపోయిన ఉన్నారు కదా వీళ్ళందరూ ఏదో అనుకుంటారు ఈయన చిన్న ముఖ్యమంత్రి అనుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఎవరు పెట్టుకోవద్దని చెప్తున్నారు ఇతర పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరు కూడా ఎవరో పెట్టుకోబాబు అతను పరిపాలన అధ్యక్షుడు అందరికి కూడా కావాల్సిన పదవులు కానీ సౌకర్యాలు కానీ చేసే ముఖ్యమంత్రి చిన్న వయసులో చేస్తుంటే అభినందించాల్సింది పోయి అతని మీద కొన్ని ప్రతిపక్షాలు కానీ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయండి వాళ్ళు కూడా దుమ్మెత్తు పోస్తున్నారు ఎందుకు దుమ్మెత్తు పోస్తుంది మంచి పని టీవీ ఛానల్కి కూడా చెప్తున్నాను నేను అన్ని ఛానల్లో మాట్లాడతాను మంచి పని కానీ చెప్పండి చెడ్డ పని కానీ చెప్పండి చెడ్డ పని చేస్తే మంచి పనిగా మార్తాకి అవకాశం మార్గం మీరు కలిసిరండి ఇవాళ రాజధాని ఏర్పడింది హైకోర్టు ఏర్పడింది అనేక బాధల సాధనలో రాష్ట్రం తెలంగాణ నుంచి పారిపోయి మనం ఇక్కడికి వచ్చి మనం బతుకుతుంటే అప్పో సొప్పో చేసి పరిపాలన ఇవాళ 2 సంవత్సరాలు నడుతుంటే అరే ఎంతమంది డబ్బు వేస్తున్నాండి ఎంతమంది సౌకర్యాలు చేస్తున్నాండి ఇవాళ 56 కార్పొరేషన్లు వేసి 56 కార్పొరేషన్ చైర్మన్కి డైరెక్టర్కి డబ్బిస్తూ అనేక రకాల ఆఫీసులు పెడుతూ ప్రజల దగ్గరగా ఉండే వ్యక్తిని మీరు అలా దుమ్మెచ్చిపోయడం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలకు కూడా మీడియా వారికి కూడా చెబుతున్నారు నాకుండా సీనియారిటీ ప్రకారం ఎందుకంటే అతను చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు అభినందించండి మీరు తెలియపోతే చెప్పండి ఇవాళ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉంటుంది అది మన తప్పు కాదు వాళ్ళకి కానీ ముఖ్యమంత్రి చేసే సేవలను గుర్తించండి మీరు ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో 1, 3వ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కేసీఆర్ గారు కూడా 1 ఇవాళ నువ్వు ఇళ్ల పట్టాలు ఇస్తున్నావు అండి ఇళ్ల పట్టాలు విశ్వసించాలి నేను ఒక్కసారి అండి నా వయసు 53 సంవత్సరాలు వాళ్ళు రెవెన్యూతో అన్ని అది అందరి అధికారులతో ఉంటా ఉంటారు ఎవరిస్తారు సార్ స్థలం ఎవరి స్థలం ఖాళీగా ఉందండి ఇవాళ స్థలాలందరూ ఎక్వైరీ చేసి కలెక్టర్ ద్వారా పోలీసు అధికారుల ద్వారా స్థలాలు ఎక్వైరీ చేపించి ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారండి నిరుపేదవాడి కళ్ళలో కళ్ళలో ఆనందం చూడండి సార్ ఒకసారి ఆ పట్ట కాగితం తీసుకెళ్తుంటే ఆ భార్య ఆ భర్త ఆ పిల్లలు ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారు సార్ ఇవాళ ఎక్కడనే ఉన్నాయండి
ఒక ఇల్లు స్థలం ఇచ్చారు. అది లక్ష గాని 2 లక్షలు గాని ఇల్లు స్థలం ఇచ్చి నేనే కట్టిస్తానని మనోధైర్యం చెప్పి ముఖ్యమంత్రిని ఎక్కడ నేను చూడలేదు సార్. అలాంటి ముఖ్యమంత్రికి అదే కదా ఇప్పుడు ఆ సంక్షేమం చూసి ఓర్వలేకే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారా, ఇటువంటి రాజకీయం చేస్తున్నారా? అదే సార్, ఈయన ఎదుగుదల ఎదుర్కోలేక ఈయన ఎదుగుదలకి అడ్డు రాలేక అడ్డొస్తూ ఇతను ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇవాళ నేను తిరిగిన ప్రాంతంలో కనుచూపు వరకు పట్టాలి సార్. కనుచూపు మేరకు పట్టాలి. బందరు కానీ, జీకుంటూరు కానీ, మైలవాడ తిరువురు కానీ, జగ్గైపేటలో అండి, బ్రహ్మాండమైన భూములు సార్ అవి. అది గత ముఖ్యమంత్రులు గత ప్రభుత్వాలు చేశారుగా, చేయమనండి. గత ముఖ్యమంత్రి చేశారుగా సార్, ఆ ముఖ్యమంత్రిని చేయమనండి. లేదు గత ప్రతిపక్షాల వాళ్ళు చేశారుగా, వాళ్ళని ఏమన్నా సెంటు భూమి ఇచ్చేవాడికి ఏమో ఏడుస్తారా, ఇవ్వని వాళ్ళేమో గోలగోలు చేస్తారా, అందరికి ఇస్తున్నాడుగా. ఒక వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వట్లేదు కదా, తెలుగుదేశం బీజేపీ అన్ని పార్టీల వరకు ఇస్తున్నారు, చూసుకోమనండి. అసలు వైఎస్ఆర్ పార్టీ తక్కువ అండి చెప్పాలండి. వాళ్ళు ఒకటి ఏమన్నాడు, నా అక్క చెల్లెళ్ళలో ఆనందం చూడాలా, నా అన్నదమ్ముల్లో ఆనందం చూడాలా, నా తండ్రి తాతల్లో ఆనందం చూడాలని చెప్పి ఇళ్ల పట్టాలు సెంటు సెంటున్నారు ఇస్తానంటే ఇవాళ మీకు అంత ఆనందం ఉందని సార్. ఇవాళ ఈయన ఎదుగుదల ఓడవలేక ఇతర పార్టీల వాళ్ళు కానీ ఇతర ఛానల్స్ వాళ్ళు కానీ ఈయన్ని చూడలేకపోతున్నారు. మీరు గతంలో పరిపాలన చేశారుగా, మంచిని అడ్డుకోవడానికి దేవుళ్ళను హింసించాలా, అంటే దేవుళ్ళ మీద కనీసం భయం భక్తి లేని వాళ్ళే ఇటువంటి దాడులు చేస్తారేమో నాకు తెలిసి. కనీసం కొంచెమైనా భక్తి కొంచెమైనా భయం ఉన్న వాళ్ళు ఇటువంటి చేయరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్మె ఉడుకు లేదండి చెప్పాలండి, ఎవరికి లేదు. ఇప్పుడు ఎదురు బదురు పడితే గొడవ పడతారు, పక్క పక్కన వెళ్తే ఏమీ చేయలేదు. అలాంటి ఎదుగుదల వెళ్ళే మనిషికి ఏదో కాంట్రవర్సీ ఏదో సృష్టించి ఏదో అల్లరి సృష్టించి ఏదో ఒకటి చేస్తే కానీ ఇతను మైనస్లోకి వెళ్ళడు, ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి, ప్రజలే ఇతను ఎదురు తిరగాలి అనే భావనలో ఇతర పార్టీల వాళ్ళు కానీ ఇతర ఛానల్స్ వాళ్ళు చేస్తున్నారు. ఆయన ఎదురు తిరిగే పరిస్థితులు లేరండి ఇవాళ. ఎందుకంటే ఇవాళ బిలో మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ అలాంటి వాళ్ళందరూ కూడా అసలు ఆనందం అండి అసలు మామూలుగా లేదండి. ఇళ్ల పట్టాల ఆనందంలో, ఇళ్ల పట్టాలు ఇచ్చే ఆనందంలో అసలు ఆనందం అవధూతలు లేవండి చెప్పాలంటే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ గురించి చెప్పట్లేదు కానండి, దాదాపు ఇక ఆయన్ని ఎవరూ పట్టుకోలేరండి. పట్టుకుంటా కూడా ఆయన దొరకడండి చెప్పాలండి. 45 వేల కుర్రోడు, 50 వేల ముసలోడు వచ్చి పట్టుకుంటే ఆడ పారిపోతాడు, ఆయన వెళ్ళిపోతానే ఉంటాడు. వీళ్ళు వెళ్ళేలోపు ఆయన సింగనారు వెళ్తారు, సింగనారు వాళ్ళు పైగా పట్టుకుంటారు. అందువలన ఏంటంటే ఆయన ఎదుగుదలని ఎవరు ఎదుర్కోలేరు. ఎదుగుదలని ఇంకా అభినందించండి, ఆయన తెలియపోతే చెప్పండి, చిన్న వయసే కాబట్టి చెప్పండి. చెప్పి అయ్యా ఇది పొరపాటు చేస్తున్నారు, ఈ పొరపాటు చేస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను చిన్న అప్లేట్ చేస్తున్నానండి, తెల్ల రేషన్ కార్డులు మీరు దాదాపు ఒక 6 లక్షల కార్డులు తీసేశారండి. ఇవాళ మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు తెల్ల కార్డులు ఇచ్చారు. మీ ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో తెల్ల కార్డులు కొంతమంది తీశారు. ఏదో కారు ఉందని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని అని తీశారు. మీరు ఒక రూల్ పెట్టండి, ఒక 10 లక్షల 5 లక్షల మించి దాటితే వైట్ కార్డు తీసేస్తానని చెప్పి చెప్పండి. ఎందువల్లంటే ఆ వైట్ కార్డు మీద ఇవాళ ఆరోగ్యశ్రీ లేదండి, రేషన్ ఇవ్వట్లేదండి, సంక్షేమ పథకాలు రావట్లేదండి. మీరు కొంతమంది భోజనం పెట్టి కొంతమంది భోజనం పెడతారు, ఇది ఒక చిన్న పొరపాటు, పెద్ద పొరపాటు కాదు. మీరు అన్నట్టు రేషన్ కార్డులు తొలగించింది అనర్హులకి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళకి కూడా వైట్ కార్డు ఇవ్వాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్? కారులో తిరిగే వాళ్ళకి కూడా వైట్ కార్డు ఇవ్వండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా పెట్టిన రూల్స్ కాదు కదా, గతంలో ఉన్నవే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు అంతే కదా? లేవు సార్, లేవు. ఒక మాట ఎలాగంటే నాకు కారులు ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. జగన్ మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ నేను 40 లక్షలు కడతాను, నాకు 10-20 కార్లు ఉన్నాయి. అయితే ఆయన గారు ఇచ్చిన కార్డు ఈరోజు వరకు కూడా రన్నింగ్ అవుతుంది. కానీ కొంతమంది ఏంటంటే కార్డులు పోయినాయి అని చెప్పి కొత్తగా ఏంటంటే దొంగ కార్డులు ఉన్నాయి, ఆ దొంగ కార్డు ఏరివేతలో వీళ్ళందరూ పోతున్నారు. కొంతమంది ఒక ఇంట్లో 2-3 కార్డులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, కారు ఓనర్స్ కానీ, లారీ డ్రైవర్లు కానీ, లారీ ఓనర్స్ కానీ ఉన్నారు. అంటే వాళ్ళు రేషన్ తెచ్చుకోకపోయినా సార్ పిల్లల విద్యకి పోతుంది సార్. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ ఇచ్చి ఇవాళ రేషన్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ లేదండి. మరి పేదవాడు వెళ్ళి ఒక 2 లక్షలతో ఆపరేషన్ చేయించుకోవాలంటే చేయించుకోవాలి కదా సార్. అందుకని ముఖ్యమంత్రి గారికి నేను అప్లేట్ చేసేది ఏంటంటే ఒకసారి పునరాలోచన చేసి ఎవరన్నా ఒక మీరు ఒక 5 లక్షలకు 10 లక్షలు పెట్టి ఎక్కువ వారు ఉంటే తీసేయమని చెప్పి
వారు నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది బాధపడుతున్నారండి. మిగిలిన సంక్షేమ పథకాలన్నింటిలో కూడా 100 మార్క్స్ అండి. అంటే నిజమైన నిరుపేదలు అంటారా వీళ్ళందరూ? మరి కార్లు ఉన్న వాళ్ళు, ఐటీఆర్ కట్టేవాళ్ళు, నెలకి 300 పైగా యూనిట్లు వాడేవాళ్ళు, వీళ్ళందరూ నిజమైన నిరుపేదలా? వాళ్ళకి వైట్ రేషన్ కార్డులా ఉండాలా? నిజమైన నిరుపేదలు కాదు కానండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లల భవిష్యత్తు పోతుంది సార్. పిల్లలు ఇవాళ 10th ఇంటర్ రాజశేఖర గారి పుణ్యం అంటే ఇంజనీరింగ్ చదివారు అతను. ఈ వైట్ రేషన్ కార్డు తీసేయడం వల్ల వాళ్ళు చదువుకోవాలి. అంటే దీనివల్ల అట్టడుగున ఉన్న అర్హులైన నిరుపేదలు అన్యాయం అయిపోవట్లేదా అనర్హులు కార్డులు ఇవ్వడం వల్ల? సార్ ఏదైనా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది సార్, మంచివాడికి ఉంచాలా చెడ్డవాడికి కాకుండా మళ్ళా జగన్మోహన్ గారు రీసర్వే చేసి కార్డు పోయిన వారికి కార్డులు ఇవ్వమన్నారు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి మళ్ళీ ఇళ్ల స్థలాలు 90 రోజులు ఇస్తా అన్నారు. అలాంటి అధికారాలు కూడా సంబంధిత అధికారులకు ఇచ్చారండి. వాళ్ళు రెక్టిఫై చేస్తారు, వస్తే వస్తారు, లేదు లేదు కానీ. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు అనేది ఆయన ప్రభుత్వానికి కానీ ఆయనకు కానీ ఒక అతిపెద్ద ఒక మచ్చలా మిగిలిపోయే పరిస్థితి అన్న కనిపిస్తుందా, లేదంటే ప్రజలు అర్థం చేసుకుంటారంటారా, ఎలా చూడాలి? అవునండి, ప్రభుత్వంలో ఆటుపోట్లు వస్తూ ఉంటాయండి. ఆటుపోట్లు వచ్చినప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పు ఆటుపోట్లు ఉంటాయి, వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి ఆటుపోట్లు ఉంటాయి. కానీ గతంలో ఏ ప్రభుత్వానికి రాని ఆటుపోటు కదా ఇది, గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగంది కదా ఇది. గత ప్రభుత్వంలో వాళ్ళంతా కూడా వాళ్ళు స్వార్థాలు పోయారు సార్. ఇవాళ గాంధీ మార్గం నుండి ఒక సభ్య సమాజంలో ముందుకెళ్తూ అందరితో మనలో పొందుకునే ముఖ్యమంత్రిని మనలాగా ఎందుకు అవడని చెప్పి చేసే దాళ్ళే దుర్మార్గాలు. ఇప్పుడు మంచివాడి మీద రాళ్ళు వేస్తారు కానీ పిచ్చివాడి మీద వేస్తే తిరిగి కొడతాడు. మళ్ళా మంచివాడు కాబట్టి ఆ తగిలిదని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిచ్చి వాళ్ళ మీద రాళ్ళు వేసేవాళ్ళే ఇక ఇతర ప్రభుత్వాలలో ఇతర నాయకులు చెప్పుకోవడం ఏముంది, ఇతర మచ్చలేదని. గత ప్రభుత్వాలకు ఇప్పుడు తేడా ఏంటంటే ఇతను ఇవాళ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు ఆనందించాల్సిన విషయం తెలియపోతే ఇతర పార్టీ వాళ్ళని ఇతర వాళ్ళని చెప్పమని చెబుతున్నాం. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదే, రమ్మన్నాడు, సమస్యలు చెప్పమన్నాడు, చెప్పమన్నాడు. ఇవాళ 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ఉంది, ఆయన దగ్గరగా చూస్తున్నారు, ఆయన ప్రజలను దగ్గరగా చూస్తున్నాడు. ఇదే నేను చెప్పేది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర్లు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.